హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం సాహో. నిన్నే ప్రభాస్ సాహో చిత్రంకి సంబంధించి సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్కి వచ్చారు. ఆగస్టు 15 రిలీజ్ అవుతున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ఫీమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయిన ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ను పెట్టారు. ఇది 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ 21 కూడా కన్ఫర్మ్ అయిందట. ఈ 2 చిత్రాల తర్వాత ప్రభాస్ ఈ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ సినిమాను కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి ఓ టాప్ డైరెక్టర్ చిత్రీకరించనున్నారు. కథను మరో 2 రోజుల్లో ప్రభాస్ విననున్నాడు. ఇది ఖచ్చితంగా ప్రభాస్కి నచ్చే కథ అని, యూనివర్సల్ అపీలున్న కథ అని అంటున్నారు. నిజానికి ప్రభాస్తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ ఇప్పటిలో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. అయితే ప్రభాస్కు కథ వినిపించబోయే ఆ కన్నడ టాప్ డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.